కింది వాటిలో ఏ ఈశాన్య రాష్ట్రాలు తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జనవరి ఇరవై ఒకటిన జరుపుకున్నాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌ మణిపూర్ త్రిపుర మరియు మేఘాలయ భారత ప్రభుత్వం జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండున ఈశాన్య ప్రాంత పునర్వ్యవస్థీకరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రకారం వారి రాష్ట్ర హోదాను మంజూరు చేసింది ఈ సంవత్సరం త్రిపుర మణిపూర్ మరియు మేఘాలయ తమ యాభై ఒకటవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి ఏ నగరంలో జీ ట్వంటీ యొక్క మొదటి పర్యావరణ మరియు వాతావరణ సుస్థిరత వర్కింగ్ గ్రూప్ సమావేశం భారతదేశం యొక్క ట్వంటీ ప్రెసిడెన్సీలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు నిర్వహించబడుతుంది రైట్ ఆన్సర్ బెంగళూరు నగరంలో దేశంలోని గిరిజనులందరికీ ప్రాథమిక పత్రాలను అందించిన మొదటి జిల్లాగా కేరళలోని ఏ జిల్లా నిలిచింది రైట్ ఆన్సర్ కేరళలోని వయనాడ్ జిల్లా గిరిజనులందరికీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు జనన మరణ ధృవీకరణ పత్రాలు ఎన్నికల గుర్తింపు కార్డులు బ్యాంక్ ఖాతాలు మరియు ఆరోగ్య బీమా వంటి ప్రాథమిక పత్రాలు మరియు సౌకర్యాలను అందించిన దేశంలోనే మొదటి జిల్లాగా కేరళలోని వయన్నాడ్ జిల్లా అవతరించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ఏ పోలీస్ స్టేషన్ అవార్డు పొందింది రైట్ ఆన్సర్ ఒడిశా రాష్ట్రంలోని గంజం జిల్లాకి చెందిన అస్కా పోలీస్ స్టేషన్ క్రైమ్ రేట్ ఇన్వెస్టిగేషన్ కేసుల పరిష్కారం మౌలిక సదుపాయాలు మరియు పబ్లిక్ లోని కేటగిరీల ఆధారంగా ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఉత్తమ పోలీస్ స్టేషన్కు అందజేస్తుంది చెన్నై డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించే వరల్డ్ తమిళ్ ఎకనామిక్ సమిట్ ఏ నగరంలో మార్చ్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు జరుగుతుంది రైట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ నగరంలో కోచింగ్ బియాండ్ మై డేస్ విత్ ఇండియన్ క్రికెట్ టీమ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ బి ఆర్ కౌశిక్ మరియు ఆర్ శ్రీధర్ చైనా కస్టమ్స్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై రెండులో భారతదేశం యొక్క మొత్తం వాణిజ్యం మరియు చైనా నుండి దిగుమతులు ఎంత రికార్డు స్థాయికి చేరుకున్నాయి రైట్ ఆన్సర్ డాలర్ నూట ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది బిలియన్లు గత సంవత్సరం మీద ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అధికంగా నమోదయ్యింది మరియు భారతదేశం నుండి చైనా దిగుమతులు డాలర్ ఇరవై ఎనిమిది పాయింట్ బిలియన్ల నుండి డాలర్ పదిహేడు పాయింట్ నలభై ఎనిమిది బిలియన్లకు క్షీణించాయి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓలో విదేశీ అసెస్మెంట్పై నియమించబడిన మొదటి మహిళా అధికారి ఎవరు రైట్ ఆన్సర్ సుర్బీ జఖ్మౌలా ఇండియన్ ఆర్మీ యొక్క నూట పదిహేడవ ఇంజనీర్ రెజిమెంట్కు చెందిన కెప్టెన్ సుర్బీ జఖ్మౌలా విదేశీ అసెస్మెంట్లో పోస్టు చేయబడిన మొదటి మహిళా అధికారి భారతదేశం యొక్క ట్వంటీ ప్రెసిడెన్సీలో రెండు రోజుల థింక్ ట్వంటీ సమావేశం జనవరి పదహారో తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు ఏ నగరం ఆతిథ్యం ఇచ్చింది రైట్ ఆన్సర్ మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం సంక్షోభంలో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు వైద్య సామాగ్రి అందించేందుకు ఆరోగ్య మైత్రి ప్రాజెక్టును ఎవరు ప్రకటించారు రైట్ ఆన్సర్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ కింద ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభం వల్ల ప్రభావితమైన ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశానికి అవసరమైన వైద్య సామాగ్రి భారత్ అందిస్తుంది జనవరి పదహారవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాభై మూడవ అడిషన్ ఏ నగరంలో ప్రారంభమైంది రైట్ ఆన్సర్ స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో ఇటీవల యూరోపియన్ యూనియన్ యొక్క మొదటి మెయిన్లాండ్ శాటిలైట్ లాంచ్ కాంప్లెక్స్ ఎక్కడ ప్రారంభించబడింది రైట్ ఆన్సర్ స్వీడన్ యూరోప్ యూనియన్ అధికారులు మరియు పదహారవ స్వీడిష్ రాజు కార్ల్స్ గుస్టఫ్ యూరోపియన్ యూనియన్ యొక్క మొదటి మెయిన్ల్యాండ్ శాటిలైట్ లాంచ్ సముదాయాన్ని ప్రారంభించారు భారతీయ రైల్వే ఏ తీర్థ ప్రదేశాలు అనుసంధించడానికి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని రామ జన్మస్థలమైన అయోధ్య నుండి నేపాల్లో ఉన్న జనక్పూర్ వరకు ఈ రైలుని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది ఓడిఐ క్రికెట్ చరిత్రలో మూడు వందల పదిహేడు పరుగుల భారీ తేడాతో ప్రపంచ రికార్డు సృష్టించిన క్రికెట్ జట్టు ఏది రైట్ ఆన్సర్ భారత్ కేరళలోని తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన చివరి మరియు మూడో వన్డే మ్యాచ్లో శ్రీలంక జట్టును మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా ఓడించి అతిపెద్ద విజయంగా రికార్డు నమోదు చేసుకుంది గతంలో రెండు వందల తొంభై పరుగుల తేడాతో న్యూజిలాండ్ రికార్డు సృష్టించగా ఇప్పుడు భారత్ ఆ రికార్డును బద్దలు కొట్టింది ఇటీవల ఏ కంపెనీ దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలనే ప్రణాళికను ప్రారంభించింది రైట్ ఆన్సర్ టాటా పవర్ వచ్చే ఐదేళ్లలో ఈ మొబిలిటీని వేగంగా స్వీకరించడానికి దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు టాటా పవర్ ప్రకటించింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ ట్వంటీ ఎయిట్ వాతావరణ శిఘరాగ్ర సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు రైట్ ఆన్సర్ సుల్తాన్ హైమద్ అల్ జబర్ చమరు ఉత్పత్తి దేశాల ఒపేక్ గ్రూప్లో కీలక సభ్యుడైన యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ ప్రాంతంలో వాతావరణ సమావేశానికి ఇస్తున్న రెండవ దేశం సుల్తాన్ అహ్మద్ అల్ జబర్ అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐరోపాలో అత్యంత ప్రసిద్ధి చెందిన అరుదైన భూమి మూలకాల నిక్షేపం ఏ దేశంలో కనుగొబడింది రైట్ ఆన్సర్ స్వీడన్ ఎల్కేఏబి స్వీడన్ కి చెందిన మైనింగ్ కంపెనీ ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల అరుదైన ఎర్త్ ఆక్సైడ్స్ లను కనుగొంది వీటిని ఎలక్ట్రిక్ వాహనాలు మరియు విండ్ టర్బైన్స్లో ఉపయోగిస్తారు ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ని పునరుద్ధరించిన నాలుగవ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖేందర్ సింగ్ సూకు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లోరీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని బహుమతిగా ఇచ్చింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మరియు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం పాత పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాలు ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి ఐదు అడిషన్లకు రూపాయలు తొమ్మిది వందల యాభై ఒక్క కోట్లతో మీడియా హక్కులను ఏ సంస్థ సాధించింది రైట్ ఆన్సర్ వయకం ఎయిటీన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంది రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేనవ తేదీన లోని న్యూ ఒర్లియాన్స్లో జరిగిన డెబ్బై ఒకటవ మిస్ యూనివర్స్ విజేత పేరేమిటి రైట్ ఆన్సర్ అమెరికాకు చెందిన ఆర్ బోనీ గబ్రియాల్ చూపు హక్కుని నిర్ధారించే లక్ష్యంతో అంధత్వాన్ని నియంత్రించేందుకు నియంత్రణ విధానాన్ని అమల్లోకి తెచ్చిన మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది రైట్ ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మరియు గవర్నర్ కలరాజ్ మిశ్రా ఇటీవల ఏ భారతీయ రాజకీయ పార్టీ ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ పార్టీగా అవతరించింది రైట్ ఆన్సర్ భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషనల్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ సరల్ అనే యాప్ ద్వారా జాతీయ అధ్యక్షుడి నుండి బూత్ స్థాయి వరకు మూడు కోట్ల మంది ఆఫీస్ బ్యారియర్ల డేటాతో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి డిజిటల్ పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండు వేల ఇరవై మూడు జనవరి పదిహేనవ తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు జరిగే డాట్ ఫెస్ట్ రెండవ అడిషన్కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది రైట్ ఆన్సర్ ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ నగరం మరియు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇటీవల ఏ ఆఫ్రికన్ దేశం ఎబోలా యొక్క ప్రాణాంతక వ్యాప్తి ముగిసిందని అధికారికంగా ప్రకటించింది రైట్ ఆన్సర్ సుడాన్ దేశం ఇటీవల గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిదవ అడిషన్ను ఏ సంస్థ విడుదల చేసింది రైట్ ఆన్సర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వచ్చే రెండేళ్లలో ప్రకృతి వైపరీత్యాలు మరియు విపరీత వాతావరణ సంఘటనల కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని కోరుతుంది అంతేకాకుండా రాబోయే దశాబ్దంలో మనం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన ప్రమాదాలను ఈ రిపోర్ట్ విశ్లేషిస్తుంది హైదరాబాద్కు చెందిన చివరి నిజాం మకరం జా బహదూర్ ఇటీవల మరణించారు అతను నిజాం వారసుల్లో ఎన్నోవాడు రైట్ ఆన్సర్ ఎనిమిదవ నిజాంగా ఉన్నాడు ఇతని పూర్తి పేరు నిజాం మీర్ బర్కత్ అలీ ఖాన్ సిద్కీ మొక్రామ్ఝా కానీ హైదరాబాద్ రాచరిక రాజ్యానికి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏడవ నిజాంగా నిలిచాడు మరియు చివరి నిజాం రాజుగా హైదరాబాద్ నగరాన్ని పరిపాలించాడు వరల్డ్ రికార్డ్స్ ఇండియా ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక స్టిక్గా గుర్తించబడిన ఇసుక శిల్పం ఎవరు రూపొందించారు రైట్ ఆన్సర్ ఒడిశాకి చెందిన శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలో జరుగుతున్న హాకీ ప్రపంచకప్ సందర్భంగా కటాక్లోని మానంది నది ఒడ్డున ఐదు వేల హాకీ బంతులతో నూట ఐదు అడుగుల పొడవైన ఇసుక శిల్పాన్ని సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక నౌకాదళ ఎక్ససైజ్ యొక్క ఇరవై ఒకటవ అడిషన్ రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు జరుగుతుంది ఈ ఎక్సర్సైజ్ పేరేమిటి రైట్ ఆన్సర్ వరుణ ఎక్ససైజ్ అరేబియా మహాసముద్రంలో ఇరు నౌకాదళాలు వరుణ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఒకటవ అడిషన్ను ప్రారంభించాయి మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఫ్రాన్స్ మరియు భారత్ ద్వైపాక్షిక ఎక్ససైజ్ ప్రారంభించగా రెండు వేల ఒకటిలో ఈ ఎక్సర్సైజ్కి వరుణ అని పేరు పెట్టడం జరిగింది జనవరి పద్దెనిమిది నుండి ఇరవై తేదీ వరకు జరిగే సాంసద్ కెల్ మహాకుంభ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండో దశను ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఎవరు ప్రారంభించారు రైట్ ఆన్సర్ భారత ప్రధాని నరేంద్ర మోదీ కేల్ మహాకుంభ్ అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది బస్తీ జిల్లా మరియు పరిసర ప్రాంతాల యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించడానికి మంచి అవకాశం మరియు వేదికను అందిస్తుంది ఇది క్రీడలను కెరియర్ గా ఎంపిక తీసుకునేలా వారిని ప్రేరూపిస్తుంది స్టార్టప్లు మరియు వ్యవస్థాపకుల మధ్య మెంటర్షిప్ ను సులభతరం చేయటానికి జనవరి పదహారవ తేదీన మార్గ్ అనే ప్లాట్ఫామ్ ను ఎవరు ప్రారంభించారు రైట్ ఆన్సర్ గోయల్ గోయల్ ప్రస్తుతం భారత కేంద్ర ప్రభుత్వంలోని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇంకా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు మార్గ ఫుల్ఫామ్ మెంటర్షిప్ అడ్వైజరీ అసిస్టెన్స్ రెసిలెన్స్ మరియు గ్రోత్ రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ కు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు రిపబ్లిక్ ఆఫ్ అర్మేనియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు రైట్ ఆన్సర్ నీలాక్షి సాహా సాహాసిన్హా రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్ కి భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు రైట్ ఆన్సర్ జార్జ్ సిబి జార్జ్ ప్రస్తుతం జపాన్ దేశానికి భారతదేశ రాయబారిగా ఉన్నారు దీంతో పాటు అదనపు బాధ్యతగా రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్ కి తదుపరి రాయబారిగా నియమితులయ్యారు రైతులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందడంలో సహాయం చేయడానికి వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ డబ్ల్యూడిఆర్ఏ ఏ బ్యాంకుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రైట్ ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేరళలోని ఏ జిల్లా దేశంలోనే రాజ్యాంగ అక్షరాసత కలిగిన మొదటి జిల్లాగా అవతరించింది రైట్ ఆన్సర్ కొల్లం జిల్లా కొల్లం జిల్లాను కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అధికారికంగా భారతదేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా ప్రకటించారు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఓఇసిడికి కొత్త చీఫ్ ఎకనామిస్ట్ గా ఎవరు నియమితులయ్యారు రైట్ ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన క్లారీ లంబార్డెల్లీ గత ముప్పై సంవత్సరాల్లో బ్రిటిష్ వ్యక్తి ఈ పాత్రను నిర్వహించడం ఇదే మొదటిసారి ఈవిడ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో చీఫ్ ఎకనామిస్ట్ గా ఎన్నికైన లారెన్స్ బోనీ స్థానంలో నియమితులయ్యారు బొగ్లీ బిహు లేదా మాగ్ బిహు అని పిలువబడే పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు రైట్ ఆన్సర్ అస్సాం రాష్ట్రంలో అస్సాం యొక్క ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ మరియు గవర్నర్ ప్రొఫెసర్ జగదీష్ ముఖి ఏ నగరంలో బిజినెస్ ట్వంటీ ప్రారంభ సమావేశం భారతదేశం యొక్క జీ ట్వంటీ ప్రెసిడెన్సీలో జనవరి ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహించబడుతుంది రైట్ ఆన్సర్ గుజరాత్లోని గాంధీనగర్లో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో నూట నలభై మూడు దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది రైట్ ఆన్సర్ నాలుగో స్థానంలో గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ రెండవ స్థానంలో రష్యా మూడో స్థానంలో చైనా ఉండగా నాలుగో స్థానంలో భారత్ నిలిచింది మరియు ఐదో స్థానంలో జపాన్ ఉంది ఏ రెండు దేశాల జాయింట్ వెంచర్ కలష్ని కౌ ఏకే టూ జీరో త్రీ రైఫిల్స్ తయారీని ఉత్తర్ ప్రదేశ్లోని అమేదిలో ప్రారంభించింది భారత్ మరియు రష్యా జాయింట్ వెంచర్గా ఉత్తరప్రదేశ్లోని అమెదిలో కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం కల్షనీ కౌ ఏకే టూ జీరో త్రీ అస్టల్ రైఫిల్ మొదటి బ్యాచ్ ఉత్పత్తి చేయబడింది వన్డే ఇంటర్నేషనల్స్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన గా నిలిచిన భారత క్రికెటర్ ఎవరు రైట్ ఆన్సర్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ల రికార్డులను అధిగమించి అత్యంత వేగంగా వెయ్యి పరుగులను చేసిన భారత బ్యాట్స్మెన్గా శుభ్మన్ గిల్ నిలిచాడు రెండు వేల పద్దెనిమిది జనవరిలో వన్డేలో అరంగేట్రం చేసిన ఇరవై మూడేళ్ల శుభ్మన్ గిల్ ఇరవై నాలుగు ఇన్నింగ్స్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు మాల్దీవుల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం వంద మిలియన్ మాల్దీవియన్ రూపాయాను ప్రకటించిన దేశమేది రైట్ ఆన్సర్ భారత్ భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తన మూడు రోజుల మాల్దీవులు మరియు శ్రీలంక పర్యటనలో భాగంగా మాల్దీవుల్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం వంద మిలియన్ మాల్దీవియన్ రూపాయను భారత్ ప్రకటించింది మాల్దీవ్స్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ మరియు క్యాపిటల్ వచ్చి మాలే భారత్ మరియు ఈజిప్ట్ ఏ రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక దళాల సైనిక విన్యాసాలను నిర్వహించనున్నాయి రైట్ ఆన్సర్ రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ప్రత్యేక విన్యాసాలను రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ జైపూర్ మరియు జోధ్పూర్ నగరాల్లో నిర్వహించనున్నాయి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల జాబితాలో టాప్ ఐదులో ఉన్న భారతీయ నటుడు ఎవరు రైట్ ఆన్సర్ షారూఖ్ ఖాన్ ప్రపంచంలోని అత్యంత సంపన్న నటుల జాబితాలో భారతదేశం నుండి షారూఖ్ ఖాన్ మాత్రమే నిలిచాడు ఈ జాబితాలో షారుఖ్ ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నాడు మరియు మొదటి స్థానంలో జెర్రిష్ ఇన్ఫీల్డ్ రెండో స్థానంలో టేలర్ పెర్రీ మూడో స్థానంలో టానీ జాన్సన్ నాలుగో స్థానంలో షారుఖ్ ఖాన్ ఐదవ స్థానంలో టామ్ క్రూజ్ మరియు ఆరో స్థానంలో జాకీ చెన్ నిలిచారు ఏ రాష్ట్ర ప్రభుత్వం షేర్డ్ స్కూల్ బస్ సిస్టమ్ ప్రైమ్ టూరిజం వెహికల్స్ మరియు అగ్రికల్చర్ రెస్పాన్స్ వెహికల్ స్కీమ్ను ప్రారంభించింది రైట్ ఆన్సర్ మేఘాలయ ప్రభుత్వం మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా మరియు గవర్నర్ మిశ్రా బిడి మిశ్రా ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ రిటైర్ అయిన సందర్భంగా మిశ్రా మేఘాలయ బాధ్యతలు కూడా వహిస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు లూసిల్ రండన్ నూట పద్దెనిమిది సంవత్సరాల వయసులో మరణించారు ఆమె ఏ దేశానికి చెందినది రైట్ ఆన్సర్ ఫ్రాన్స్ దేశానికి గత అరవై ఏళ్లలో ఏ దేశ జనాభా మొదటిసారిగా తగ్గింది రైట్ ఆన్సర్ చైనా చైనా జనాభా గత అరవై ఏళ్లలో మొదటిసారిగా తగ్గిందని అధికారిక డేటా చూపిస్తుంది తగ్గుతున్న జనాభా చైనాలోని జనాభా సంక్షోభానికి సంకేతం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు పూర్తిగా ఈ గవర్నెన్స్ మోడ్కి మారిన మొదటి భారత కేంద్రపాలిత ప్రాంతంగా ఏ కేంద్రపాలిత ప్రాంతం అవతరించింది రైట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ పూర్తిగా డిజిటల్గా మారిన భారతదేశంలోనే మొదటి కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అన్ని ప్రభుత్వ మరియు పరిపాలనా సేవలు డిజిటల్గా మాత్రమే అందించబడుతున్నాయి ఐదవ స్కార్పియన్ క్లాస్ జలంతరగామి వగీర్ మెజగన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ ద్వారా నిర్మించబడింది ఇది ఏ ప్రముఖ వ్యక్తి జన్మదినోత్సవం సందర్భంగా ముంబైలో ప్రారంభించబడుతుంది రైట్ ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇది జనవరి ఇరవై మూడవ తేదీన కమిషన్ చేయబడుతుంది భారతదేశానికి డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు రైట్ ఆన్సర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన ఇరవై తొమ్మిదవ డైరెక్టర్ జనరల్గా రిటైర్ అయిన పంకజ్ కుమార్ సింగ్ మరియు భారతదేశ ప్రధాన జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ఉన్నారు హైదరాబాద్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు రూపాయలు రెండు వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్న టెలికాం కంపెనీ ఏది రైట్ ఆన్సర్ ఎయిర్టెల్ భారతీ ఎయిర్టెల్ యొక్క ఫౌండర్ సునీల్ మిత్తల్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి ఢిల్లీలో ఉంది ఇది ఒక మల్టీనేషనల్ టెలికాం కంపెనీ భారత్లోనే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాలకు కూడా టెలికాం సేవలను అందిస్తుంది ఇటీవల భారతదేశంలోని జియో స్పేషియల్ ఎకోసిస్టమ్ లో ఇన్నోవేషన్ మరియు స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ జియో స్పెషల్ ను ప్రారంభించింది రైట్ ఆన్సర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ జియో జియోస్పేషియల్ యాకథాన్ ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జనవరి పద్నాలుగో తేదీన ప్రారంభించారు మరియు ఇది మార్చి పదవ తేదీ వరకు కొనసాగనుంది తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కంటివెలుగు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు రైట్ ఆన్సర్ ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జనవరి పద్దెనిమిదవ తేదీన ఖమ్మం జిల్లాలో నూతనంగా ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లో రెండో దశ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు పంజాబ్ నుండి భగవంత్ సింగ్ మాన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు యునైటెడ్ స్టేట్స్లోని మేరీలాండ్ రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి భారతీయ అమెరికన్ రాజకీయ నాయకురాలుగా చరిత్ర సృష్టించింది ఎవరు రైట్ ఆన్సర్ అరుణా మిల్లర్ భారతదేశంలోని హైదరాబాద్లో జన్మించిన అరుణా మిల్లర్ అమెరికాలోని మ్యారిలాండ్ రాష్ట్రానికి పదవ లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారతీయ అమెరికన్ రాజకీయ నాయకురాలిగా చరిత్ర సృష్టించారు ఏ నగరంలో అంతర్జాతీయ స్పైస్ కాన్ఫరెన్స్ ఆరవ అడిషన్ను జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతుంది రైట్ ఆన్సర్ చెన్నై నగరంలో భారతదేశంలోని కొచ్చిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుండి మసాలా ఎగుమతిదారులకు ప్రాతినిధ్యం వహించే ప్రధాన సంస్థ అయిన ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్పోర్టర్స్ ఫోరం ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది రెండు వేల ఆరో సంవత్సరంలో ఎన్డిఆర్ఎఫ్ స్థాపనకు గుర్తుగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ తేదీన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డిఆర్ఎఫ్ రైజింగ్ డేను జరుపుకుంటారు రైట్ ఆన్సర్ జనవరి పంతొమ్మిదవ తేదీన టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఆరు ఏహెచ్ అరవై నాలుగు అపాచీ అటాక్ హెలికాప్టర్ల కోసం మొదటి ను ఎవరికి పంపిణీ చేసింది రైట్ ఆన్సర్ ఇండియన్ ఆర్మీ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ ఇండో అమెరికన్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ జాయింట్ వెంచర్ సంస్థ ఇండియన్ ఆర్మీ ఆర్డర్ చేసిన ఆరు ఏహెచ్ అరవై నాలుగు అపాచీ అటాక్ హెలికాప్టర్ల కోసం మొదటి ఫ్యూజిలాజ్ ను డెలివరీ చేసింది ఫ్యూజిలాజ్ అనగా హెలికాప్టర్ యొక్క శరీరం మధ్య భాగం ఈ భాగానికి హెలికాప్టర్ పైన ఉన్న రెక్కల నుండి టెయిల్ ఫ్యాన్ వరకు ఉన్న అన్ని భాగాలను హెలికాప్టర్ యొక్క మధ్య భాగానికి అమర్చిబడతాయి అంతేకాకుండా సిబ్బంది ప్రయాణికులు మరియు కార్గోకు వసతి కల్పించడానికి రూపొందించబడుతుంది బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడులో ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో మరియు భారతీయుల్లో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు రైట్ ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముఖేష్ అంబానీ బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ అనేది అన్ని వాటాదారుల అవసరాలను ఉద్యోగులు పెట్టుబడిదారులు మరియు విస్తృత సమాజం యొక్క అవసరాలను సమతుల్యం చేయటం ద్వారా స్థిరమైన పద్ధతిలో వ్యాపార విలువలను నిర్ణయించే సీఈఓల యొక్క ప్రపంచ గుర్తింపు అంతేకాకుండా ఈక్విటీ పనితీరు మరియు పెట్టుబడి అంశాల ఆధారంగా బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది బ్రాండ్ గార్డియన్షిప్ ఇండెక్స్లో మొదటి స్థానంలో యుఎస్ ఆధారిత టెక్ లీడర్ ఎన్ వీడియాకి చెందిన జెన్సెన్ హువాంగ్ ఉన్నారు అంతేకాకుండా ఈ జాబితా ప్రకారం మైక్రోసాఫ్ట్ కి చెందిన సత్యానాథెల్లా గూగుల్కి చెందిన సుందర్ పిచై యాపిల్ యొక్క టీమ్ కుక్ వంటి గ్లోబల్ మేజర్ల కంటే ముఖేష్ అంబానీ ముందున్నారు మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్ రెండు వేల ఇరవై మూడు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ నాలుగవ అడిషన్ను రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఏ నగరంలో జరుగుతోంది రైట్ ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ రెండు వేల ఇరవై మూడుని కర్ణాటక ప్రభుత్వ వ్యవసాయ శాఖ మరియు కర్ణాటక స్టేట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ చే నిర్వహించబడుతున్న అతిపెద్ద ఫేర్ కింది వాటిలో ఏది ప్రతిష్టాత్మకమైన గ్రీన్ టెక్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ హెల్త్ అండ్ సేఫ్టీ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు రెండు వేల ఇరవై మూడుని పొందింది ఎస్జేవిఎన్ సత్లూజ్ జల్ విద్యుత్ నిగం ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ పర్యావరణ పరిరక్షణ పద్ధతుల పట్ల అత్యున్నత స్థాయి నిబద్ధతను ప్రదర్శించే సంస్థలకు న్యూఢిల్లీలోని గ్రీన్ టెక్ ఫౌండేషన్ ఈ అవార్డులను అందజేస్తుంది ఈశాన్య భారతదేశంలో డ్రోన్ సాంకేతికతను పెంచడానికి పరిశ్రమ భాగస్వామ్యులతో పై ఏఐఐటి ఇన్స్టిట్యూట్ సంతకాలు చేసింది రైట్ ఆన్సర్ ఐఐటి గోహటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుహటీ ద్వారా అస్సాం ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆర్సీ హాబీటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఈశాన్య ప్రాంతంలో డ్రోన్ ఆధారిత సాంకేతికతను బలోపేతం చేయడం మరియు విస్తరించే లక్ష్యంతో పనిచేస్తుంది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా పనిచేసే ఇస్కా బ్యాటరీని ఏ దేశంలో ఏర్పాటు చేశారు రైట్ ఆన్సర్ యూరోప్ ఖండంలో ఉన్న ఫిన్లాండ్ దేశంలో ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ ఇల్సింగి మరియు కరెన్సీ వచ్చి యూరో చిలామణి అవుతుంది ఇటీవల భారతదేశం ఏ దేశానికి పెంటావైలెంట్ వ్యాక్సిన్ ను విరాళంగా ప్రకటించింది రైట్ ఆన్సర్ నార్త్ అమెరికాలో ఉన్న క్యూబా దేశానికి క్యూబాకు పన్నెండు వేల ఐదు వందల డోసుల పెంటావాలెంట్ వ్యాక్సిన్లను విరాళంగా అందజేస్తున్నట్లు భారత్ ప్రకటించింది క్యూబా దేశంలో తన అధికారిక పర్యటన సందర్భంగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఈ విషయాన్ని ప్రకటించారు పెంటావాలెంట్ వ్యాక్సిన్ పిల్లలకి ఐదు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హెల్త్ అథారిటీ గా ఎవరు నియమితులయ్యారు రైట్ ఆన్సర్ ప్రవీణ్ శర్మ మాల్దీవుల్లో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం రాయితీతో కూడిన డాలర్ నలభై మిలియన్ల లైన్ ఆఫ్ క్రెడిట్ను ఏ దేశం పొడిగించింది రైట్ ఆన్సర్ భారత్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థకు చెందిన ఏ విమానాశ్రయం ప్రతిష్టాత్మకమైన బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డును గెలుచుకుంది రైట్ ఆన్సర్ గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం అసోచామ్ యొక్క పద్నాలుగవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కమ్ అవార్డ్ ఫర్ సివిల్ ఏవియేషన్ రెండు వేల ఇరవై మూడులో విమానయాన స్థిరత్వం మరియు పర్యావరణం కింద బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డును అందజేయబడింది ఈ మా కరెంట్ అఫైర్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ